ముస్తాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ సూపర్వైజర్ అరవింద ఆధ్వర్యంలో మండల అంగన్వాడీ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుండి అంగన్వాడీ సెంటర్ల పునఃప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడంతో కరోనా వ్యాధి ప్రబలకుండా పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంగన్వాడీ సెంటర్లను శుభ్రపరిచి శానిటైజర్ చేయించాలని, ప్రతి టీచర్ కరోనా నిబంధనలకు లోబడి పనిచేయాలని, పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోషణ అభినయ్ కోఆర్డినేటర్ నరేష్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. సెంటర్కి వచ్చి తినే బాధ్యత నీది. ఇప్పటి నుండి ఎట్లాంటి ఫుడ్ వచ్చినా కానీ సెంటర్లో ఉంచుకోవడానికి వీలు లేదు. కాబట్టి బలముఖం వెళ్ళడానికి మనం ఏమి ఇస్తాం, ఇంకా తీయచ్చాను బలముఖం ఇస్తాం కదా, బలముఖము వాళ్ళకి ఇంకేమి ఇస్తాం, ఇస్తాం. కాబట్టి అది కూడా సెంటర్కి రాగానే సెంటర్లో మీకు ఎప్పుడు ఎప్పుడైతే ఫుడ్ పడుతుందో పడగానే తెల్లారి మన్నాడు పత్రిక కొట్టేసి నాకు కథను చేసేయాలి. పంపుడు మీరు ఆయాలతోనే పంపుతారా, మీరు ఇచ్చేస్తారా, వాళ్ళని తెప్పించుకుంటారా, ఏ రకంగా సరే అమ్మ వాళ్ళ ఇండల ఫుడ్ ఉండాలి, మీ సెంటర్ల నుంచి వాళ్ళ ఇండలకి ఫుడ్ పోవాలి, అర్థమైందా? ఇంకా ఇప్పుడు ఈ మంత్రి పునఃప్రారంభం అవుతున్నాయి. 1వ తారీఖు నుంచి స్కూల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత పిల్లలందరూ స్కూల్స్కి వచ్చిన తర్వాత వారికి అందవలసిన పౌష్టిక ఆహారం బాలామృతం, ఎగ్స్, పౌష్టికాహారం అంగన్వాడీ స్కూల్లో అందించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారమైన ఆరోగ్య లక్ష్మి కూడా భోజనం ద్వారా అందించడం జరుగుతుంది. అంగన్వాడీ స్కూల్ ద్వారా సేవలు, ఎన్డిడి ప్రోగ్రామ్ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. ఈ పిల్లలకు ఎన్డిడి ప్రోగ్రాంలో టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ వేసుకోగలరు.